ఉంగుటూరు మండల నేషనల్ రోడ్ సేఫ్టీ వీక్ సందర్భంగా ఉంగుటూరు మండలం సిద్ధాంతం టోల్ ప్లాజాలో కేర్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన కోవిడ్-19 వ్యాక్సినేషన్లో భాగంగా మొదటి డోస్, రెండో డోస్, అదేవిధంగా ప్రికాషన్ డోస్ వేయటం జరిగింది. ఆశ్రమ హాస్పిటల్ వారు నిర్వహించిన బ్లడ్ డొనేషన్ మరియు కంటి పరీక్షలు చేయటం జరిగింది. ఇంతియాజ్, టోల్ మేనేజర్ జగదీష్, ఐఎంపీ మేనేజర్ బాలసుబ్రహ్మణ్యం, ప్రాజెక్ట్ మేనేజర్ అనిల్ బొమ్మిశెట్టి, హెల్త్ సేఫ్టీ ఎన్విరాన్మెంట్ హెడ్ వారు మాట్లాడి అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దినోత్సవం నేషనల్ సేఫ్టీ వీక్ మార్చి 4న 1966 స్టార్ట్ అయింది ఇండియాలో. 1972 నుంచి కంపల్సరీ చేసింది మన ఇండియన్ గవర్నమెంట్. అది ఫస్ట్ ఫ్యాక్టరీస్కి దానిలో యాక్సిడెంట్స్ అవుతుంటే ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేశారు. దాన్ని దినదిన అభివృద్ధి చేసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో మనం వన్స్ అపాన్ ఎ టైం రోడ్స్ కట్టారంటే ఇంత పెద్దది లేదు. వన్స్ అపాన్ ఎ టైం కార్మికులు అంటే ఓన్లీ ఫ్యాక్టరీస్. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క యాక్టివిటీలో నెంబర్ ఆఫ్ మెన్ మిషనరీ ఇన్వాల్వ్ అవుతుంది. మెన్ మిషనరీ వలన ఏదో ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అవుతాయి, డిఫెక్ట్స్ వస్తాయి. దానివల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే 1972 నుంచి మార్చి 4 కంపల్సరీగా నేషనల్ సేఫ్టీ డే చేయాలని చెప్పి మార్చ్ 4 స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా సిద్ధాంతం టోల్వే అండ్ దివాంతం టోల్వే మేము ఈ 1 వీక్ నుంచి ఉత్సవాలు జరుపుతున్నాము. కేర్ ఇండియా వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా మాకు వచ్చి అప్రోచ్ అయ్యి ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి మాతో డిస్కస్ చేసి మా స్టాఫ్, మా టోల్ మెంబర్స్, ఈవెన్ రోడ్ యూజర్స్ కానీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా, చాలామంది ఫస్ట్ డోస్ లేదు, సెకండ్ డోస్ లేదు, బూస్టర్ డోస్ లేదు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేసి దాని వల్ల ఉపయోగాలు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈరోజు స్వచ్ఛందంగా చాలామంది ముందుకు వచ్చి ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ని సక్సెస్ చేస్తున్నారు. ఇందులో దీంతోపాటు మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు అండ్ ఐ చెకింగ్ క్యాంప్ ఇది కానీ పెట్టాము. బట్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు కేర్ ఇండియా వాళ్ళు ఈ విధంగా ఆర్గనైజ్ చేసి సక్సెస్ చేస్తారని. వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్స్ టు కేర్ ఇండియా. ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి వీళ్ళు కానీ మాతో పాటు భాగస్వామైనందుకు మేము ఎంతో కృతజ్ఞతలు. సో 51వ జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా మరియు వారోత్సవాలు మనకి ఇక్కడ సిద్ధాంతం టోల్వే ప్రైవేట్ లిమిటెడ్లో జరగడం జరుగుతుందండి. అందులో ఒక అంటే ఈ వారోత్సవాల్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఏంటంటే ఈరోజు మనం టోల్ ప్లాజా దగ్గర, ఉంగుటూరు టోల్ ప్లాజా దగ్గర ఐ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనం పెట్టడం జరిగింది. ఇట్లాంటి ఈ వారోత్సవాలు జరుగుతున్నాయని తెలుసుకొని కేర్ ఇండియా ఎన్జిఓ వాళ్ళు మన ఉంగుటూరు టోల్ ప్లాజా టోల్ మేనేజర్ని వాళ్ళని అప్రోచ్ అయ్యి నెక్స్ట్ మరియు సిద్ధాంతం టోల్ ప్రయత్నించే వీళ్ళు స్టాఫ్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ యొక్క ఇనిషియేటివ్ ఏదైతే ఈ బూస్టర్ డోస్ లేదంటే ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ లేదంటే ప్రికాషనరీ డోస్ ఇవ్వడం జరుగుతుందో అది కూడా ఈ వారోత్సవాల సందర్భంగా పెడదామని చెప్పేసి నిర్ణయం తీసుకొని ఈరోజు అనగా తేదీ 9 మార్చి 2022 వీళ్ళు ఆ బ్లడ్ అండ్ ఐ డొనేషన్ క్యాంప్తో పాటు ఈ బూస్టర్ డోస్ ప్రికాషనరీ డోస్ చేయించుకోవడానికి సహకరించారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం కేర్ ఇండియా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే కొంతమందికి ఈ ప్రికాషనరీ డోస్ వేస్తున్నారు అన్న అవగాహన లేకపోవడం, రెండు గత వారం రోజులుగా కేర్ ఇండియా వాళ్ళతో కేర్ ఇండియా సౌజన్యంతో ఇక్కడ మా స్టాఫ్ ఎవరైతే ఉంటారో ఆ స్టాఫ్ అందరికీ కూడా ఆ అవగాహన చెప్పడంతో చాలామంది వరకు ఈరోజు ఇక్కడ ఈ ప్రికాషనరీ డోస్ వేయించుకోవడానికి వచ్చున్నారు. సో దానికోసం అగైన్ మా సిద్ధాంతం టోల్వే ప్రయోజనం పెట్టుకున్న వి కేర్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.